Hi, hello. This is Babji from Babji Study Point. So, ee roju manam simplification part 3 chustunnamandi. Simplification part 1 and part 2 complete chesukunam. Part 2 continuation part 3. So, deentloki velle mundu video loki velle mundu general ga students online offline exams lo general ga chese mistake ento nenu chinna vishayam cheptanu. Vinandi. Next, aithe जनरल ऑफलाइन एग्जाम की वेल्तर स्टूडेंट्स ऑफलाइन एग्जाम की वेल्लेटप्पुडु मीरु गमनिंचारो लेदो मीकु बुक्लेट इच्चिन तर्वात लास्ट पेज लो मीकु सिंगल ओक पेपर उंटुंदी आ पेपर पैन स्पेस फर् रफ् वर्क उंटुंदी अंटे दानि मीनिंग एंटंटे मीरु ई पेपर लो उन्नटुवंटि एमैना रफ् चेयालनुकुंटे आ पेपर पैन चेयोच्चनि अर्थम सो अंटे दानि अर्थम एंटि पेपर मोत्तानिकि ओक सिंगल पेपर रफ् वर्क चेसुकोवडानिकि इच्चाडु अंटे అంటే మనం క్యాలిక్యులేషన్ చాలా తక్కువ చేయాలి రఫ్ వర్క్ చాలా తక్కువ చేయాలని అర్థం బట్ మీరందరూ ఏం చేస్తారు క్యాలిక్యులేషన్ అదే సరిపోక అడిషనల్ పేపర్ తీసుకొని దాని మీద కూడా రఫ్ చేస్తూ ఉంటారు ఇలా మీరు ఎక్కువ రఫ్ చేస్తున్నారు అంటే దాని అర్థం మీరు ఎగ్జామ్ తక్కువ టైం రాస్తున్నారు అని అర్థం అంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అని అర్థం అలానే మీరు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా సేమ్ మిస్టేక్ మీరు చేస్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే జనరల్గా మన ఎదురుగా ఒక సిస్టమ్ ఒక మౌస్ ఉంటుంది బట్ దాంతో పాటుగా ఒక రఫ్ పేపర్ మాత్రం ఇస్తారు ఈ రఫ్ పేపర్ ఒకటి ఇస్తారు బట్ మీరేం చేస్తారు ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి అడిషనల్గా రెండు మూడు రఫ్ పేపర్స్ తీసుకుంటూ ఉంటారు అంటే దీని అర్థం ఏంటి మీరు అడిషనల్గా రెండు మూడు పేపర్ల రఫ్ వర్క్ చేస్తున్నారు అంటే రఫ్ ఎక్కువ చేస్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ తక్కువ చేస్తున్నారు అని అర్థమే కదా స్టూడెంట్స్ మీరు గమనించారు అది ఒకసారి మీరు గమనించండి జనరల్గా మీరు వెళ్ళేటప్పుడు ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఆ స్టూడెంట్కి చేయగలిగే ఎబిలిటీ ఉంటుంది బట్ తను ఏం చేస్తారు తనకి చేయగలిగే ఎబిలిటీ ఉన్న క్యాలిక్యులేషన్ కూడా రఫ్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 12 × 7 అనే క్యాలిక్యులేషన్ పార్ట్ని తన మైండ్తో తను చేసుకోగలడు బట్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారంటే 12 × 7 అనే దాన్ని కూడా రఫ్ చేసి ఆన్సర్ చేయడం జరుగుతుంది అంటే ఎందుకు అట్లా చేస్తున్నాడంటే అది తన ముందున్న అలవాటు వల్ల అక్కడ చేస్తున్నాడు అయితే సపోజ్కి మీరు ఇక్కడ 12 అనే నెంబర్ వేశాడు 7 అనే నెంబర్ వేశారు మధ్యలో ఇంటూ అనే సింబల్ వేశారు నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వేశాడు ఇక్కడ ఒక లైన్ వేశాడు ఒక సింగిల్ చిన్న మల్టిపుల్ చేయడానికి ఒక ఇంటూ రెండు లైన్స్ యూజ్ చేశారు రెండు నెంబర్స్ వేశారు ఇలాంటి మల్టిప్లేషన్స్ నువ్వు ఎన్ని చేస్తావు ఎగ్జామ్స్లో చాలా చేస్తుంటావు మరి అలాంటివి చాలా చేసినప్పుడు ఎన్ని లైన్స్ గీస్తావు ఎన్ని మల్టిపుల్స్ సింబల్స్ వేస్తుంటావు ఎన్ని అడిషనల్ ఎడిషన్స్ సింబల్స్ వేస్తుంటావు అంటే నీకు తెలియకుండానే నువ్వు చాలా టైం వేస్ట్ని లైన్స్ కోసం మల్టిపుల్ సింబల్స్ కోసం యూజ్ చేస్తున్నావు అర్థం అది నువ్వు గమనించు సో నెక్స్ట్ టైం నువ్వు ఏమైనా చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ నీకు పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా మైండ్తో చే ఎప్పుడైతే నీకు మైండ్తో చేయడానికి పాసిబుల్ కాదో అటువంటి క్యాలిక్యులేషన్ని ఖచ్చితంగా నువ్వు పెన్ యూజ్ చేసి చేయి అది కూడా హార్డ్ క్యాలిక్యులేషన్స్ ఉంటే అది ఎగ్జామ్ లాస్ట్లో చేయడం వెరీ బెటర్ ఓకే అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు పార్ట్ టూలో ఏం చెప్పుకుంటే ఒక నెంబర్ తీసుకొని 5తో మల్టిపుల్ ఎట్లా చేసామంటే ఆ నెంబర్లో హాఫ్ చేసి పక్కన 0 పెట్టడం జరిగింది సో ఇక్కడ కూడా పార్ట్ 3లో కూడా 5తో మల్టిప్లికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మళ్ళీ అవే సింప్లిఫికేషన్స్ ఇచ్చారా అని మీరు అనుకోవచ్చు బట్ ఇది దానికన్నా కొద్ది డిఫరెంట్గా ఉంటుంది గమనించండి సో మనం పార్ట్ 2లో తీసుకునే నెంబర్స్ ఏ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ మీన్స్ ఆ నెంబర్ని ఎగ్జాక్ట్గా మనం హాఫ్ చేయొచ్చు బట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్లు గమనించండి 45 × 5 45 అనేది ఎగ్జాక్ట్గా హాఫ్ చేసేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది బేస్ సంఖ్య ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ని హాఫ్ చేసి 0 పెడితే 5తో మల్టిప్లికేషన్ అవుతుంది మరి ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ కాదు కదా బేస్ నెంబర్ మరి దీన్ని ఎట్లా చేయాలంటే 45కి బిఫోర్ నెంబర్ తెలుసు కదా 45 బిఫోర్ నెంబర్ ఏమవుతుందమ్మా 45 బిఫోర్ నెంబర్ 44 ఎగ్జాక్ట్ హాఫ్ 22 పక్కన 5 పెడితే అది 5తో మల్టిప్లికేషన్ ఈజీగా అవుతుంది అంటే ఆడ్ నెంబర్ వచ్చేటప్పుడు దాని ముందు నెంబర్ తీసుకొని హాఫ్ చేసి పక్కన 5 పెడితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇక నెక్స్ట్ 65 × 5 65 బిఫోర్ నెంబర్ 64 హాఫ్ 32 పక్కన ఏం పెట్టాలమ్మా 5 అంటే ఆడ్ నెంబర్ ఇచ్చేటప్పుడు దాని ముందు నెంబర్ తీసుకొని హాఫ్ చేసి 5 పెడితే అయిపోతుంది నెక్స్ట్ వన్ 33ని హాఫ్ చేయి దాని బిఫోర్ నెంబర్ తీసుకోండి 32 హాఫ్ 16 పక్కన ఏం పెట్టాలంటే 5 నెక్స్ట్ వన్ ఇక్కడ 125 × 5
5 ఇంటూ 5 కావాలంటే 125 బిఫోర్ నెంబర్ 124 124 హాఫ్ 62 62 చివరి ఏం పెట్టుకోవాలంటే 5 పెట్టుకోవాలి ఆడ్ నెంబర్ వచ్చేటప్పుడు చివరి 5 పెట్టుకుంటారు ఈవెన్ నెంబర్ వచ్చేటప్పుడు చివరి 0 పెట్టుకుంటారు నెక్స్ట్ వన్ 245 ఇంటూ 5 245 ఇంటూ 5 దెన్ బిఫోర్ నెంబర్ 244 244 హాఫ్ ఎగ్జాక్ట్లీ 122 పక్కన 5 నెక్స్ట్ వన్ 127 127 బిఫోర్ నెంబర్ 126 126 హాఫ్ 63 63 పక్కన ఏం పెట్టాలమ్మా 5 అండ్ లాస్ట్ వన్ 1225 1225 ఇంటూ 5 1225 బిఫోర్ నెంబర్ 1224 1224ని హాఫ్ చేయడం రాకపోతే 1200 హాఫ్ 600 24 హాఫ్ 12 అంటే 612 చివరి ఏం పెట్టుకోవాలమ్మా 5 చాలా సింపుల్గా అంటే ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ కూడా సింపుల్గా మైండ్తో ఈజీగా చేసుకోవచ్చు బట్ నువ్వు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే 5తో మల్టిపుల్ చేస్తారు దాని కింద కింద రెండు లైన్స్ గీస్తున్నారు అండ్ ఇంటూ గీస్తున్నారు ఇలా తెలియకుండా ఎక్స్ట్రా టైం వేసేస్తున్నాం నీకు పాజిబుల్ అవకాశం ఉన్న అన్ని క్యాలిక్యులేషన్స్ కూడా మైండ్తో ప్రయత్నించి ఇప్పటి నుంచే అది ప్రయత్నిస్తే ఎగ్జామ్లో ఖచ్చితంగా నీకు అలవాటు అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ నీకు కొద్ది ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను సేమ్ 5తో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఓకే బాయ్ వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో సింప్లిఫికేషన్ పార్ట్ 4